ప్రధాని మోదీపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై మోదీ విషం చిమ్ముతున్నారని కూడా ఆరోపించారు. ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాలో వాటా తేల్చాకే మోదీ పాలమూర రావాలని వార్నింగ్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద ఎందుకు మీరు సందర్భం దొరికిన ప్రతిసారి, సందర్భం దొరకకపోయినా అసందర్భంగా కూడా ఎందుకు విషం చిమ్ముతున్నారు? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎందుకు పదే పదే అనవసరపు అసందర్భపు వ్యాఖ్యానాలు చేస్తున్నారు? ప్రధానమంత్రి గారు ఎందుకు విషం చిమ్ముతున్నారు? పార్లమెంట్ వేదికగానైతేనేమి ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని అగౌరవపరుస్తున్నారు? ఎందుకు ఇంకా కూడా పదే పదే ఆ పనిచేస్తూ ఉన్నారు? ప్రజాస్వామ్యంలో దేవాలయం అంటారు పార్లమెంటును. ఆ పార్లమెంట్లో ఇప్పటికీ ఒకసారి మార్లు ప్రధానమంత్రి గారు తల్లిని చంపి బిడ్డను వేరు చేసిందనే మాట ఒక విషపూరితమైన విషం నిండిన మాట. తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల త్యాగాన్ని కించపరిచే విధంగా ఎన్నిసార్లు అంటారండి? ఒకసారి అంటే సమాధానం చెప్పినాం, రెండుసార్లు సమాధానం చెప్పినాం, కానీ పదే పదే అదే మాట అనడం భారతీయ జనతా పార్టీకి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. గతంలో 2018లో 2014లో ఎట్లా అయితే పుట్టగత్తులు లేకుండా పోయినారో మళ్ళీ ఒకసారి మీ పార్టీ యొక్క దిక్కుమాలిన వ్యవహారం వల్ల, మీ ప్రధానమంత్రి యొక్క వాచాలత వల్ల మీ పార్టీ మళ్ళొకసారి రాబోయే శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా, పుట్టగత్తులు లేకుండా తప్పకుండా పోతుంది. తెలంగాణ ప్రజల శాపం మీకు తప్పకుండా తలుగుతుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత ఇక్కడ ఉత్సవాలే జరగలేదంటాడు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ గల్లీ గల్లీలో ప్రతి పల్లెలో ఉత్సవాలు జరిగిన మాట వాస్తవం కాదా? తెలంగాణ ప్రజలు కాదా? ఇంత దుర్మార్గమైన ప్రధానమంత్రి నాకు తెలిసినంత వరకు ఈ దేశంలో ఇదివరకెన్నడూ లేరు, బహుశా భవిష్యత్తులో కూడా రారు. ప్రధానమంత్రి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలి. మహబూబ్ నగర్ జిల్లా అంటేనే వలసల జిల్లా, ఒకప్పుడు పాలమూరు లేబర్ అంటే దేశవ్యాప్తంగా ఏ కన్స్ట్రక్షన్ సైట్కి పోయినా అక్కడ లేబరే ఉంటుందనే ఒక నానుడి. అట్లాంటి మహబూబ్ నగర్ జిల్లా భారతదేశంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లాలో ఒకటైన మహబూబ్ నగర్ జిల్లా. ఏం చేసిండు మీరు మహబూబ్ నగర్ జిల్లా? మేము ఈ ప్రాజెక్టు కట్టుకుంటాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టుకుంటాం, సహకరించండి, మాకు జాతీయ హోదా ఇవ్వండి. పాలమూరు రంగారెడ్డికి ఇచ్చినా పర్వాలేదు జాతీయ హోదా, లేదా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చినా పర్వాలేదు. ఈ రెండు ప్రాజెక్టుల్లో, మేజర్ ప్రాజెక్టులు, ఒకటి గోదావరి మీద, ఇంకోటి కృష్ణ మీద, రెండింట్లో ఏ ఒక్కదానికైనా జాతీయ హోదా ఇవ్వండి అని గౌరవ ప్రధానమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఎన్నోసార్లు అడిగినాం. ఒకవైపు కృష్ణా జిల్లాలో వాటా తేల్చకపోగా మరొక వైపు జాతీయ హోదా ఇక్కడేమో ఇవ్వరు, పక్కనేమో కర్ణాటకలో అప్పర్ భద్రకు, కెన్ బెత్వాకు, ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి పాలమూరును పక్కన పెట్టినారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ప్రధానమంత్రిని, పాలమూరు గడ్డ మీద కాలు పెట్టేటప్పుడు పాలమూరు ప్రజలకు స్పష్టత ఇవ్వండి. అందులో 500 టీఎంసీలు కావాలన్న మా డిమాండ్ ఏదైతున్నదో దాన్ని గుర్తిస్తున్నారా, గుర్తిస్తలేరా? దానికి మీరు ఆమోదిస్తున్నారా, ఆమోదిస్తలేరా? స్పష్టంగా చెప్పాలి మహబూబ్ నగర్ గడ్డ మీద అని చెప్పి ప్రధానమంత్రి గారిని నేను భారత రాష్ట్ర సమితి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఉన్న బీజేపీ జాతీయ పార్టీయా కాదా ఆ విషయం కూడా చెప్పాలి. నన్ను అడిగితే మీరు జాతీయ పార్టీ కానే కాదు, తెలంగాణ జాతిని దగా చేసిన పార్టీ, తెలంగాణ జాతికి ద్రోహం చేసిన దగుల్బాజీ పార్టీ బీజేపీ అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కృష్ణా జలాల మీద, తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా మీద చెప్పే తీరిక కానీ, ఓపిక కానీ, ప్రేమ కానీ లేదా అని నేను అడుగుతా ఉన్నా. కానీ ఓట్లు కావాలంటే కూడా చేసిన 4 మంచి పనులు చెప్పాలి, చెప్పే సత్తా ఉండాలి ప్రధానమంత్రికి. అందుకే అడుగుతా ఉన్నా, ఇప్పుడైనా పాప పరిహారం చేసుకోండి, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ